సో ఈరోజు నేను మీతో ఈ ఒక చిన్న టాపిక్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా 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 సర్ప్రైజ్ అన్నమాట. సో ఏంటంటే అది నాకే చాలా సర్ప్రైజ్. ఏంటంటే ఈరోజు డేట్ వచ్చేసి జూలై 7th అండి. సో రేపు జూలై 8th అంటే నా బర్త్డే అన్నమాట. సో ఈ ఇయర్ నా బర్త్డేకి మా హస్బెండ్ అయితే నా దగ్గర లేరు, ఆయన ఇప్పుడు అబ్రాడ్లో ఉన్నారు. చెప్పాను కదా ఇంతకుముందు ఒమన్లో ఉన్నారని చెప్పి, సో జాబ్ పర్పస్తో. సో ఆయన అక్కడి నుంచి నాకు గిఫ్ట్ ఇక్కడికి నాకు పార్సిల్ పంపించారు. ఇవన్నీ ఎలా తెలుస్తుందన్నది నేను ఇప్పుడు చెప్తాను మీకు. సో ఏంటన్నది ఒకసారి గిఫ్ట్ ఒక్కసారి జస్ట్ లుక్ చూపిస్తున్నాను. నిజంగా చాలా చాలా సర్ప్రైజ్ అయిపోయానండి ఈ గిఫ్ట్ చూసి. సో గిఫ్ట్ ఏంటన్నది నాకైతే అస్సలు తెలీదు. మనం ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. అండ్ దీనికంటే ముందు ఒక చిన్న టాపిక్ ఏంటంటే, నేను అనుకునేది ఏంటంటే ప్యాకింగ్ వాళ్ళు అమెజాన్ నుంచి ఇది తీసుకొచ్చారు. నేను వాళ్ళని అడిగాను ఇదేంటి ఇలా ప్యాకింగ్ చేసింది ఏంటి అని చెప్పి. సో ఇలానే వచ్చిందండి, మీకు ఇది గిఫ్ట్ అన్న అని చెప్పారు. సో నేనే షాక్ అయ్యాను, ఇదేంటి మీ నుండి ఇలా ప్యాకింగ్ ఎలా చేసి వచ్చిందని. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అడుగుతారు ప్యాకింగ్ ఎలా చేసి వస్తుంది, అమెజాన్లో అలా ప్యాకింగ్ కూడా చేసి ఇస్తారా అని చెప్పి. సో నాకైతే తెలీదు, ఎందుకంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మా హస్బెండ్ దగ్గర ఉండదు కాబట్టి. అండ్ నేను అనుకునేది ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటి ఎవరికైనా ఇది ఆర్డర్ అక్కడ వాళ్ళ అడ్రస్కి పంపించి ఉంటారు, వాళ్ళు ప్యాకింగ్ చేసి తర్వాత ఈ కొరియర్ బాయ్కి ఇచ్చి ఉంటారు అని అనుకుంటున్నాను. కొరియర్ బాయ్ ఏంటంటే పక్కొచ్చి నాకు ఇచ్చాడు. సో ఆ విధంగా అనుకుంటున్నాను, మా అడ్రస్ పంపించి ఉంటారు మా హస్బెండ్. చాలా చాలా సర్ప్రైజ్ అయిపోయానండి, ఏంటో తెలియదు బట్ చాలా వెయిట్ ఉంది. సో నాకైతే చాలా చాలా, సో ఏంటా అని చెప్పేసి క్యూరియాసిటీ ఎక్కువైపోతుంది అనమాట. సో ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, ఏమో ఒకవేళ చాలా మందికి డౌట్స్ వస్తుంది అమెజాన్ నుంచి కూడా కొరియర్ బాయ్స్ వాళ్ళు ఇలా ప్యాకింగ్ చేసి ఇస్తారా అని చెప్పి. ఇవ్వచ్చు, ఎందుకంటే ఇండియాలో అయితే వాళ్ళ కాంటాక్ట్ వాళ్ళ కాల్ చేసి చెప్తారు కదా అడ్రస్ ఎక్కడుంది ఏంటంటే. వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్స్ట్రా పే చేసి తర్వాత అలా మనం ప్యాకింగ్ చేయించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను అనుకునేది మా హస్బెండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఆయన దగ్గర ఉండదు కాబట్టి నేను ఈ విధంగా గెస్ చేశాను. సో ఎనీవే అండి, ఏదైతే నేను గిఫ్ట్ మంచి ఎత్తుకొచ్చేసింది, మా హస్బెండ్ ఏం పంపించారు అనేది మనం తొందరగా చూసేద్దాం. ఓకేనా? సో చూసేద్దాం పదండి ఇక్కడే. సో ఈ పాటికి మా రిత్విక్ ఇక్కడే ఉంటే నేను ఓపెన్ చేస్తాను అని చెప్పి ఫుల్గా పేచి పెట్టేసేవాడు. సో వాడైతే స్కూల్కి వెళ్ళాడు కదా, ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. కిషాంత్ అయితే పడుకున్నాడు. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది గిఫ్ట్ చూడగానే. ఇంతకుముందు మీకు ఒక విషయం చెప్పాలి, మా హస్బెండ్ అక్కడ నుండి బయలుదేరేటప్పుడు నాకు చెప్పకుండా బయలుదేరి వచ్చేసేవారు అనమాట. నాకు తెలిసేది కాదు, సడన్గా సర్ప్రైజ్ అనమాట. ఒకరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను ఉన్నానమాట, అప్పుడు అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర లేను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండగా నేను ఆ రోజు పూజ అది చేసుకుని కూర్చుని ఉన్నాను, జస్ట్ రిలాక్స్ అవుతుంటే మా చిన్నాన్న వచ్చి అన్నారు, ఏ అల్లుడు గారు వచ్చేసారు అని చెప్పి. ఊరికో చిన్నాన్న, ఆయన ఎందుకు వస్తారు ఇప్పుడు, ఇంకా టైం ఉంది, ఆయన ఇప్పుడు ఎందుకు వస్తారు అని చెప్పాను. నేను లేదు సీరియస్గా చెప్తున్నాను, ఇలా వచ్చి చూడు బయటకు వచ్చి కావాలండి అన్నారు. నేను రాను, నువ్వు అలాగే నన్ను ఆట పట్టేస్తావు, నేను రాను అని చెప్పాను నేను. సో నేను షాక్ అయిపోయాను, చాలా సర్ప్రైజ్ అన్నమాట. అప్పుడు ఇలాంటి సర్ప్రైజెస్ చాలా చాలా ఇచ్చారు ఆయన. ప్యాకింగ్ అయితే ఎలా ఉంది, సో దీన్ని కూడా మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం.
ఏం పంపించుంటారో అన్నది కూడా మీరు గెస్ చేయండి. సో నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది ఇది సస్పెన్స్ గా ఉంచేసి నెక్స్ట్ టైం ఈ వీడియో కంటిన్యూ చేయను అని చెప్పి, బట్ నాకు చాలా చాలా కామెంట్స్ వచ్చేస్తాయి ఏంటంటే మీరు గెస్ చేసేవి వస్తాయి అండ్ అలానే దాని తర్వాత వచ్చేసి ఏమిచ్చారు అని చెప్పేసి మీరు కంటిన్యూస్గా అడుగుతూ ఉంటారు. ఎందుకు వచ్చింది టెన్షన్, నేను ఎలా అనుకుంటున్నానో మీరు అలానే అనుకుంటారు కదా చూడాలని చెప్పి చూసేద్దాం. ఇప్పుడు ఇది ప్యాకింగ్ చాలా వెరైటీగా ఉంది, లోపల కూడా ప్యాకింగ్ చేసి ఉంది, ఓపెన్ అవ్వట్లేదు. చూసారా ప్యాకింగ్ ఇలా వచ్చింది, అందుకే ఓపెన్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే రేపు బర్త్డేకి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఏంటి అని నేను అస్సలు ఏం అనుకోవట్లేదండి. ఓపెన్ చేశాను, ఇది మొబైల్ ఎస్, సో వన్ ప్లస్, సో వన్ ప్లస్ 7 మొబైల్ ఇచ్చారు మా హస్బెండ్. కనిపిస్తుందా? థ్యాంక్స్ యూ లాడ్ బంగారం, థ్యాంక్ యూ సో మచ్ టు మై హ్యాబీ. మా హస్బెండ్కి చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మీరు అందరూ అంటున్నారు అది చాలా క్లారిటీగా లేదు వీడియోస్ అని చెప్పి. యాక్చువల్గా నేను ఒక ఈ 1 ఇయర్లో ఒక 2-3 మొబైల్స్ అయినా నేను చేంజ్ చేశాను, కెమెరా చాలా ఫోకస్ చేయట్లేదని చెప్పేసి, కెమెరా క్లారిటీగా లేదని చెప్పి, బాగుండాలని చెప్పి. బట్ ఏం చేసినా కూడా ఎదుగో పిల్లలు ఉన్నారు కదండి, కిషాంత్ ఉన్నాడు కదా, ఇప్పుడు నేను యూజ్ చేసే మొబైల్ వచ్చేసి, సో నేను ఇప్పుడు మాట్లాడుతున్న మొబైల్ వచ్చేసి MI 2 అండి. సో ఈ మొబైల్ కూడా కిషాంత్ ఖరాబ్ చేసేసాడు, అది అసలు క్లారిటీ లేదు. అండ్ అలానే సమ్ టైమ్స్ ఏంటంటే మేము షూట్ చేస్తున్నప్పుడు వీడియో అది షూట్ చేస్తున్నప్పుడు లైటింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్కసారి చీకట్లో ఏంటంటే అలా డల్గా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను ఒకసారి ఇది వీడియోలో సరిగ్గా చేస్తూ అంటే చూపిస్తాను మీకు ఎలా అన్నది. అంటే ఇంతకుముందు డిస్క్రిప్షన్ బాక్స్ కోసం చెప్పాను, అలానే చాలా వాటి కోసం చెప్పాను. కాకపోతే ఏంటంటే మనకి 3 డాట్స్ పైన ఐకాన్ ఉంటాయి కదా, అక్కడ ఓపెన్ చేసేసి చూస్తే వీడియో క్వాలిటీ అనేది ఎక్కువగా పెట్టుకోవచ్చు మీరు. సో నేను ఎక్కువ క్వాలిటీ, సో వీడియో క్వాలిటీ ఎక్కువలోనే నేను అప్లోడ్ చేస్తానండి, మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి. సో ఎనీవే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నిజంగా చాలా సర్ప్రైజ్ ఇచ్చారు. సో ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. మీరు అనుకుంటారు ఎక్కువ మాట్లాడేస్తున్నారు కానీ ఇంకా మీరు ఓపెన్ చేయట్లేదు, మాకైతే ఎక్సైట్మెంట్గా ఉంది అని అనుకుంటారు. సో దీన్ని కూడా మనం ఒకసారి ఓపెన్ చేసేద్దాం. ఓకేనా, ఏంటి సడన్గా ఆయన నాకు కొరియర్ వచ్చిన వెంటనే నాకు మెసేజ్ చేశారు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే దట్ ఈస్ ఫర్ యూ అని చెప్పేసి. సో నా కోసం అని చెప్పేసి నా మెసేజ్ చేశారు, నాకు అర్థమైపోయింది వీడియో తీసుకుంటే మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా నేను వీడియో తీయాలని అనుకున్నాను అనమాట. మొబైల్ వచ్చేసిందండి, వన్ ప్లస్ 7 ఇది. సో సూపర్ ఉంది, మీరు మొబైల్ ప్రైస్ ఎంత ఏంటని అడుగుతారు, నాకైతే తెలియదండి, హస్బెండ్ పంపించారు కదా గిఫ్ట్, సో దానికి సంబంధించిన. సో మొబైల్ పైన స్క్రీన్ కార్డ్ వచ్చేసి అది కూడా వచ్చినట్టుంది, స్క్రీన్ కార్డ్ అనుకుంటుంది సో అనుకుంటున్నాను. అండ్ అలానే ఛార్జర్, అండ్
సో ఛార్జర్ వైర్ ఇలా ఉందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది నాకు, సూపర్ ఉంది రియల్లీ. అండ్ అలానే దానికి సంబంధించింది ఇందులో ఇంకా ఏదో ఉంది అంటే, సో మొబైల్కి ప్యానెల్ ఇచ్చారు సేఫ్టీకి, గొడవలేదు, అది ఉండడం బెస్టే కదా. అండ్ దాని తర్వాత వచ్చేసి మనం మెమరీ పెట్టుకోవడానికి ఇక్కడ ఓపెనర్ ఉంటుంది కదా, సో పిన్ లాంటిది ఇలాంటిది, సో అదొకటి ఉంది. సో అంతేనండి. సో మనం తింటి పెట్టేద్దామా. సో ఇలా ఉంటుంది, ఓవర్లోకి ఇలా పెట్టుకుంటే ఇలా మనకి వెనకాల ఏది కూడా వెనకాల ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఇలా మనకి ప్యానెల్ లాంటిది ఇస్తారు. కవర్ బాగుంటుంది కవర్. సో ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చేసాయండి బయట. ఏంటంటే ఫోటోగ్రఫీ మోడల్స్ వెనకాల ఫోటో వేయించుకుంటున్నారు కదా చాలామంది, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అలాంటిది, నాకు చాలా సింపుల్గా లుక్ బాగుండాలి అఫీషియల్గా అన్నమాట, అందుకోసం నేను అలాంటిది వేయించుకోలేదు. ఇంతకుముందు నా ఫ్రెండ్ ఒకళ్ళు అడిగారు, నేను వద్దని అన్నాను. సో ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ బంగారం, రియల్లీ చాలా చాలా బాగుంది, థ్యాంక్స్ ఏ లాట్. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకేనండి, సో చూసారు కదా ఇదే నా గిఫ్ట్, సో 1+7. సో ఈ క్లిప్ ఇక్కడ ట్యాంక్ చేసిస్తున్నాను. సో నేను బర్త్డే పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను ఏమి అనుకోవట్లేదు. సో రేపటి రోజు ఎలా ఉంటుందా అన్నది నాకు కూడా తెలియదు. ఏదైనా కుదిరితే కనుక నా బర్త్డేకి సంబంధించిన శారీ అవ్వచ్చు, డ్రెస్ అవ్వచ్చు, ఏది వేసుకుంటానో కూడా ఇంకా తెలియదు, రెండు ఉన్నాయి. అది వేసుకున్న తర్వాత నేను ఫొటోస్ అనేది వీడియో అండ్ అటాచ్ చేసి చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బాయ్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంతా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఇప్పటి వరకు నేను ఈ సెట్టింగ్ ఏం చేశానంటే, ఎందుకంటే సో టుడే మై బర్త్డే అండి, నేను లైవ్కి వద్దామని చెప్పి హాఫ్ అన్ అవర్ బ్యాక్ నుండి చాలా 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 ట్రై చేస్తున్నాను, బట్ అది మాత్రం కనెక్ట్ అవ్వట్లేదు. సమ్ ప్రాబ్లం, ఏదో నెట్వర్క్ ప్రాబ్లం వచ్చినట్టుంది, చాలా చాలా నిద్ర వచ్చేసింది గ్యాప్లో. నేను లైవ్లోకి వచ్చి కాసేపు ఒక 1 అవర్ మీతో టైం స్పెండ్ చేద్దామని చెప్పి చాలా ట్రై చేశాను, అస్సలు కుదరలేదండి. ఎనీవే, సో టుడే ఏంటంటే స్పెషల్స్ ఏమీ అంతగా ఏమీ లేవండి, ఎందుకంటే నేను నార్మల్గా మార్నింగ్ పాయసం అది చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకున్నాను. సో ఈ శారీ వచ్చేసి మీకు తెలిసిందే కదా, నేను కీర్తిక కలెక్షన్స్ నుంచి నేను పర్చేస్ చేశానని ఇంతకుముందు నేను చెప్పాను. సో అదే శారీ అండి. ఈ శారీకి సంబంధించిన డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, కావాలనుకుంటే అందులోకి వెళ్ళి చూడండి. సో దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. అండ్ అలానే కిషాంత్ పడుకున్నాడు, అమ్మ డాడీ ఇక్కడే ఉన్నారు, అండ్ మొన్న వచ్చారన్నమాట, రిత్విక్ స్కూల్కి వెళ్ళిపోయాడండి, వాడు మళ్ళీ ఈవినింగ్ 4:30 అలా వస్తాడు. ఏంటంటే అమ్మ డాడీ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, యాక్చువల్గా నేను నా బర్త్డే కదా అని చెప్పి రమ్మని చెప్దామని అనుకునేటప్పటికే వాళ్ళిద్దరు వచ్చారు. సో రీజన్ ఏంటంటే ఫ్రైడే ఈవినింగ్ కిషాంత్కి చిన్న దెబ్బ తగిలింది. సో మీరు కంగారు పడకండి, ఏమీ లేదు. అంటే నేను రిత్విక్కి డిన్నర్ పెడుతున్నాను, డిన్నర్ పెడుతూ వాటికి కర్డ్ రైస్ వేద్దామని చెప్పేసి నేను కిచెన్లోకి వెళ్ళేటప్పటికి ఇంతలో ఏం చేశాడంటే కిషాంత్ చైర్ పైకి ఎక్కి నించున్నాడు. అస్సలు అంటే ఇంతకుముందు ఎక్కడం అది నేర్చుకోలేదు, దిగడం వరకే నేర్చుకున్నాడు. సో సడన్గా ఎక్కడం కూడా నేర్చుకున్నాడు అన్న విషయం ఈ మధ్యనే తెలిసింది, ఒక 2-3 డేస్ అలా అన్నమాట. సో సడన్గా ఏం చేశాడంటే వాళ్ళ అన్నయ్య చైర్లో కూర్చుంటే వాడు కూడా చైర్ ఎక్కి కూర్చోవడం, అది బ్యాలెన్స్ ఆక కొంచెం స్కిడ్ అయ్యి అది గోడ పైన ఉన్న కింద ఎడ్జ్ ఉంటుంది కదా దాని మీద పడి కొద్దిగా వాడికి ఫ్రాక్చర్ లాగా అయింది అన్నమాట. సో ఏదో కొంచెం డీప్గా బాగా కట్ అయింది. సో దాని మీద 2 స్టిచ్చెస్ వేసారండి, చాలా చాలా పెయిన్ఫుల్, చాలా పెయిన్ వచ్చింది పాపం వాడికి, చాలా ఎడ్ చేశాడు, బ్లడ్ చాలా పోయింది. అది చూసి నాకు లో బీపీలోకి వచ్చేసి అనమాట, అంటే కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయింది.
హస్బెండ్ కూడా దగ్గర లేరు, ఏంటి ఇలా జరిగింది అని చెప్పి నేను చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంటే, ఈలోపు ఇక్కడ మాకు అపార్ట్మెంట్స్ లో అంకుల్ వాళ్ళు, ఈలోపు డాడీ వాళ్ళు వచ్చేలోపు హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళిపోయాం తొందరగానే. వాడికి స్టిచ్చెస్ వేయాలా లేదా అనేది కనుక్కున్నాం, స్టిచ్చెస్ వేసేద్దామండి అన్నారు, వేయించేసాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాడు పడిపోయిన తర్వాత వామిటింగ్ అయింది. సో వామిటింగ్ అవ్వకూడదు అంటారు పిల్లలు పడిపోయిన తర్వాత. సో ఒక పడిపోయిన 2-3 మినిట్స్ కి వామిటింగ్ అయింది కొద్దిగా. అండ్ దాని తర్వాత వచ్చేసి స్టిచ్చెస్ వేస్తున్నప్పుడు కూడా వామిటింగ్ అయిందని చెప్పి డాక్టర్ గారికి కూడా డౌట్ వచ్చి, ఎందుకైనా మంచిది సిటీ స్కానింగ్ చేద్దామని చెప్పేసి పంపించారు. స్కానింగ్ సెంటర్ కి వెళ్ళాం మేము. సో అక్కడ ఏంటంటే, వాడు పడుకున్న తర్వాత స్కానింగ్ అనేది చేస్తారన్నమాట. అస్సలు పడుకోలేదండి, చెప్తే నమ్మరు, ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఈ లోపం ఉంది. సో అక్కడికి వెళ్ళి వాడిని ఒక 1.5 అవర్కి, సో 1.5 అవర్కి పడుకున్నాడు వాడు. ఈ లోపు వాడు డీప్ స్లీప్ లోకి వెళ్ళిన తర్వాత స్కానింగ్ సెంటర్ కి అంటే రూమ్ లోకి తీసుకువెళ్ళి మేము అక్కడ సిటీ స్కానింగ్ అనేది 2 మినిట్స్ లో కంప్లీట్ అయిపోయింది. సో రిపోర్ట్స్ పట్టుకుని మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళాము. సో ఫైనల్లీ ఎలాంటి ప్రాబ్లం లేదన్నారు, హ్యాపీగా అనిపించిందండి. సో కాకపోతే ఏంటంటే, ఆఫ్టర్ 3 డేస్కి రమ్మని చెప్పారు డ్రెస్సింగ్ కి వెళ్ళాలి అని చెప్పి. సో ఇవాళ ఈవినింగ్ నేను డ్రెస్సింగ్ కి తీసుకువెళ్ళాలి వాడిని. అండ్ అలానే ఒక 7 డేస్కి అనుకుంటా వాడికి స్టిచ్చెస్ ఓపెన్ చేస్తారనుకుంటా. సో ఇదండి కిషాంత్ చేసిన హడావిడి ఇది మాట. ఫ్రైడే నైట్ చాలా చాలా హడావిడి చేసేసాడు, ఫ్లాట్ లో అందరూ కూడా వచ్చేసారన్నమాట. చాలా భయం వేసింది. ఏదైతేనే వాడు ఇప్పుడు బాగానే ఉన్నాడండి, మీరు టెన్షన్ పడకండి. సో ఎందుకు ఇది కూడా షేర్ చేసుకోకూడదని అనుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రీజన్ నా బర్త్డే కూడా నేను పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు, హస్బెండ్ లేరు అండ్ అలానే కిషాంత్ కి ఇలా వాడికి దెబ్బ తగిలిందన్న బాధను నాకు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలని అనిపించలేదు. కేవలం లైవ్ లోకి వచ్చి మీరు వచ్చి కాసేపు మీతో మాట్లాడాలని అనిపించింది. విషస్ చెప్తారు కదా అందరూ కూడా అని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకున్నాను. బట్ చెప్పాను కదండి, నెట్వర్క్ అస్సలు కుదరలేదు. సో ఓకేనండి, ఇది చెప్దామనేసి చెప్పేసే నేను వచ్చాను. సో ఓకే ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ కూడా చూసి మీరు ఎంజాయ్ చేయండి. హలో అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే నేను లైవ్ కంప్లీట్ చేసి ఇలా వచ్చాను. కిషాంత్ నిద్ర లేచాడని చెప్పి లైవ్ మధ్యలోనే నేను స్టాప్ చేసేసాను, ఏమీ అనుకోకండి. చాలా మంది విష్ చేశారు, పేరు పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలానే చెప్పాను కదా కిషాంత్ బంగారం పడిపోయాడని చెప్పి, అస్సలు ఊహించలేదండి. వాళ్ళకి నడక వచ్చింది అంటే వాళ్ళని ఆపడం చాలా కష్టం. మీరు లైవ్ లో చూసే ఉంటారు, లాస్ట్ లో వచ్చాడు కదా. సో పాపం అనిపించేసింది బంగారు కొండకి అంతలా తగలడం. సో అందుకోసం నేనేమి ఈ రోజు బర్త్డేకి సంబంధించి నేనేం సెలబ్రేట్ చేసుకోలేదు, అందుకోసమే జస్ట్ లైవ్ లోకి వచ్చాను అంతే. అండ్ శారీ చూసారు కదా, ఈ శారీ నేను ఈ శారీకి సంబంధించిన ఫొటోస్ అవి కూడా నేను వీడియో ఎండ్ లో అటాచ్ చేసి చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇంతకు మించి ఏమీ లేదండి. సో రిత్విక్ కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, అందుకోసం నేను ఇంకా లైవ్ అక్కడతోటి ఎండ్ చేసేసాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా, టేక్ కేర్, బాయ్. చిన్నపిల్లలకి దెబ్బలు తగిలితే పాపం వాళ్ళకి అసలు ఏమీ తెలియదండి. ఇక్కడ చూసా రామకిషాంత్ బంగారం ఎంత అల్లరి చేస్తున్నాడో, గ్లాస్ తీసుకుని వాడికి వేసిన పిల్లక మీద పెట్టుకుని ఎంత అల్లరి చేస్తున్నాడో, మంచి కామెడీగా అనిపించింది. అండ్ అలానే దీని తర్వాత వచ్చేసి మా ఇంట్లో వర్క్ చేసే నా హెల్పర్ నాకు గోరింటాక్ తీసుకొచ్చింది, ఆషాఢం కదా. సో గోరింటాక్ అంతా కూడా మంచి లేతగా ఉంది ఆకంతా కూడాని. అమ్మ ఉన్నారు కదా, అమ్మ గ్రైండ్ చేస్తానని చెప్పన్నారు. ఇదంతా కూడా ఆల్రెడీ శుభ్రం చేసి ఉంది. దీని తర్వాత వచ్చేసి దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని అమ్మ నేను పెట్టుకున్నాము. సో ఆషాఢంలో మీలో ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారా అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఈ గోరింటాకు పెట్టుకుని మేము పడుకునేటప్పటికి నైట్ 12:30 అయిపోయింది. సో
ఇంతకుముందు నేను గోరింటాకు పెట్టుకునేటప్పుడు చింతపండు వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో అప్పుడు మీరందరూ నాకు చాలా టిప్స్ చెప్పారు. చింతపండు కంటే మీరు షుగర్ వేసుకోవచ్చు, లెమన్ వేసుకోవచ్చు, లేదా బటర్ మిల్క్ కూడా వేసుకోవచ్చు అని. సో మీరు చెప్పినట్టుగానే షుగర్ వేసి టిప్ ఫాలో చేశాను. చాలా బాగా పండింది, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ ఇక్కడ థ్యాంక్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బై బై.